డోంట్ ఎవర్ కంపేర్ అండ్ ఇమిటేట్ యువర్ సెల్ఫ్ విత్ ద అన్బిలీవర్. అతను క్రైస్తవుడే అండి, క్రైస్తవుల్లో కూడా బోలేని రకాలు ఉన్నాయి. సెల్ఫ్ క్లెయిమ్డ్ క్రిస్టియన్స్ కాదు, తన్ను తాను క్రైస్తవుడు చెప్పుకునే క్రైస్తవుడు కాదు, క్రియలలో ఉన్న క్రైస్తవ్యం కలిగి మనం ఉంటే, అటువంటి క్రియల్లో ఉన్న క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్న వానితో నువ్వు సహవాసం చేయంటున్నాను. వాక్యానికి లోబడేవాడు కలిగి ఉండడం, వాక్యానికి లోబడి భయపడి వాక్యానుసారంగా నడిచేవాడు నీకు ఒక కౌన్సిలర్గా, నీకు ఒక ఫెలో, నీ ఫెలో చర్చ్ మేట్ని నువ్వు తీసుకున్నప్పుడు సరైన కౌన్సిలింగ్ వస్తుంది నీకు. వాక్యాను వర్డ్ బేస్డ్ కౌన్సిలింగ్ వస్తుంది. అమ్మో లోకానుసారంగా ఎలాగ వెళ్ళినా ఇది వాక్యానికి వ్యతిరేకం కదా బ్రదర్ అని ఒక మాట వస్తుంది. ప్రియులారా, దేవుణ్ణి అడుగుదాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ జీవితంలో ఎప్పుడు కూడా నెవర్ బి అన్ఈక్వల్లీ యోక్డ్ అనే వాక్యం చెప్తుంది. విశ్వాసికి అవిశ్వాసితో ఎలాగ పొత్తు అన్నాడు. కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనకి చదివినట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చాలు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అరే ఇది పెద్ద దుర్నీతి కాదండి, లైట్ అందరూ చేస్తున్నారండి అంటాడు నీ ఫ్రెండ్. నిజమే, నీ మంచి కోరి, కానీ అది ఎగైనస్ట్ ద లా, ఎగైనస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని నీకు ఆ విచక్షణ ఉండాలా? ఆ విచక్షణ లేకుండా నా ఫ్రెండ్ చేశాడు కాబట్టి నేను చేస్తున్నానని చెప్తే ఫినిష్. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం, ఓ విశ్వాసి, విశ్వాసితో కలిసి ప్రయాణం చేయి. ఓ విశ్వాసి, అవిశ్వాసికి అది వర్కౌట్ అయిందని చెప్పి నువ్వు దిగేవా, నీ చేతులు కాలిపోతాయి. ఆ తర్వాత దేవుడిని క్షమించమని అడిగితే దేవుడు అంటాడు, ఇది నీకు తెలీదా ముందు? నీ ఇంటిపై నుంచి నీ పిల్లోడో ఎవడో పడిపోతే పెట్టకూడదు, కట్టకూడదని నీకు తెలీదా? నిన్నటి వరకు తెలియదు, ఈరోజు తెలిసిందా? ఇంకా నువ్వు పెట్టకూడదు కట్టలేదనుకో, దేవుడు నిన్ను ఎలా కరుణిస్తాడు? అలాగే ఏదైనా సరే, ఇంటి గురించే కాదు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రక్కన వాడికి వర్కౌట్ అయ్యింది కదా అని చెప్పి మనం దిగామో మన చేతులు కాలిపోతాయి. దయచేసి అది చేయొద్దు. సాధ్యమైనంత వరకు రూల్స్ ప్రకారంగానే వెళ్ళడానికే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఆలస్యమైనా భరిద్దాం. లంచాలు ఇచ్చో లంచాలు తీసుకునో ఏదైనా సరే వాక్యానికి వ్యతిరేకమైనది మనం చేయకుండా, ప్రభువా మమ్మలను కరుణించయ్యా, నీ బాటలో నడిపించు, నీ యథార్థతలో నడిపించు. నీవు నన్ను ఎప్పుడు హెచ్చిస్తే అప్పుడే హెచ్చింపబడతాను, కానీ రూల్స్ని మీరి, సత్యాన్ని మీరి, వాక్యానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా నేను ఏది చేయకుండా నాకు శక్తినివి, నా కృపనివి ప్రభుని అడుగుదాం. అప్పుడు దేవుడు మనలను శాంతి సమాధానంతో నడుపుతాడు, ఆలస్యమైన ఆయన మహిమతో మనలను తగిన సమయంలో హెచ్చించి దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వాక్యములతో మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఒక విశ్వాసి అయ్యుండి అవిశ్వాసితో ఎలా పోల్చుకుని ఎలా వెంబడిస్తున్నావని ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మలను నీవు మేల్కొలిపి ఉన్నావు, గద్దించి ఉన్నావు. అయ్యా, నీ బిడ్డలుగా మేము మారినప్పటి నుండి మా ప్రధాన శత్రువైన సాతాను, ఆ సాతాను చేత ప్రేరేపింపబడుతున్న మనుషులు ఎంతోమంది మాకు శత్రువులుగా, మేమేదన్నా తప్పు చేస్తే మమ్మలను అవమానపరచటానికి, మాకేదైనా కీడు చేసి వారు లాభం పొందటానికి, మేము దుఃఖపడుతుంటే వారు సంతోషించడానికి ఎదురు చూసేవారు అనేక మంది మాకున్నారు. అయితే అటువంటి వారికి మేము అవకాశం ఇవ్వకుండా, అటువంటి స్థితికి మేము దిగజారకుండా, అయ్యా మా బలహీనతలను క్షమించి మేము రూల్స్కి అతీతంగా వెళ్తున్నప్పుడు మాకు నీవే అడ్డుపెట్టి ఆ తప్పు చేయనివ్వకుండా జరిపించండి. తెలిసి తెలియక చేసిన మా దోషములను, మా పాపములను క్షమించండి. నీ విలువైన రక్తముతో మమ్మలను కడిగి శుద్ధి చేయండి. నీ ప్రేమతో మమ్మలను క్షమించండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మలను రూపాంతరపరచండి. మేము శోధనలో పడిపోకుండా దుష్టు నుండి, కీడు నుండి మమ్మలను రక్షించండి యేసు ప్రభువా. నీ ప్రేమతో, నీ కృపతో, నీ పరిశుద్ధాత్మతో మా బ్రతుకులను నీకే ప్రీతికరంగా నీవే బలపరిచి రక్షించి కట్టి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.